ब्रांड एक्सेस विषवायु लीक घटन में 121 मंद अस्वस्थता मंत्री गुड़वाड़ अमरनाथ प्रमादा की कंपनी ने बाध्यता वह प्रमादा की सर कारणवरकू सीड्स कंपनी मूसवेस्ना मंत्री गुड़वाड़ अमरनाथ जगह घटना दुरद अवरी प्राणापाय लेदान कांप्लेक्स रसायना प्राथमिक निवेदिक मंत्री दीन विचारण जरूर गत इला घटने जारी प्रमादा की सीड्स कंपनी ने बाध्यता वह रूट काज वे वरकू कंपनी ने मूसे प्रकटा बाधि खर्चना प्रभुत्वे भरी हामी इच्छा दीन मरी सचारों मंत्री गुड़वाड़ तो प्रतिनिधि चिरंजीवी फेस टू फेस ఎవరైతే బాధితులో వాళ్ళని కొద్దిసేపటి క్రితమే మంత్రి అమర్నాథ్ పరామర్శించడం జరిగింది. వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ ఘటన జరగడం కూడా వాళ్ళు విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మినిస్టర్ అమర్నాథ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించారు. సార్, 2 నెలల వ్యవధిలోనే ఇటువంటి ప్రమాదం చోటు చేసుకుంది, దీనికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రస్తుతం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? దగ్గర 121 మందిని హాస్పిటలైజ్ చేశాము. దగ్గర 5 హాస్పిటల్స్ లో వారందరూ కూడా 120 మంది ఉన్నారు. అందరూ కూడా స్టేబుల్ గా ఉన్నారు. రాత్రి నుంచి ముఖ్యమంత్రి గారు మాకు గానీ లేదా కన్సర్న్ ఆఫీసర్స్ గానీ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్ గానీ అందరికి కూడా వారు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తా ఉన్నారు. ఎవరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి వారందరూ కూడా యాజ్ ఆఫ్ నౌ అందరూ స్టేబుల్ గా ఉన్నారు. కొంతమంది ఎవరైతే రికవర్ అవుతారో వారి కంఫర్ట్ ని బట్టి వాళ్ళు మేము వెళ్ళిపోతాం మాకు ఇబ్బంది లేదనుకున్నంత వరకు కూడా వాళ్ళు ప్రభుత్వం అసిస్టెన్స్ లో మెడికల్ అసిస్టెన్స్ లో ఉండడానికి వాళ్ళు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదని చెప్పి వారి కుటుంబాలకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేదా వాళ్ళ సహచరులు కానీ వాళ్ళందరూ కూడా ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. దీంతో పాటు ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, కంపెనీ ఏదైతే ఉందో దానికి ఇమీడియట్ గా క్లోజ్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం కూడా ఇదే ఇన్సిడెంట్, లాస్ట్ ఇదే కంపెనీ ఇదే దీంట్లో జరిగింది. సో లాస్ట్ టైం వచ్చినటువంటి రిపోర్ట్స్ ని బేస్ చేసుకుని వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ సమాధానం బట్టి ప్రాసిక్యూషన్ కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో మళ్ళీ అదే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఫర్దర్ గా వారు మళ్ళీ ఆపరేషన్ చేస్తే ఏ రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటిది మళ్ళీ మనం దానికోసం వేచి చూసేటువంటి సందర్భం ఉండదు. సో అందుకనే క్లోజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఫర్దర్ రిపోర్ట్స్, వాళ్ళ ఆన్సర్స్, మన ఎంక్వైరీస్ అన్ని జరిగిందన్నంత వరకు కూడా కంపెనీని క్లోజ్ చేస్తాం. సార్, ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏంటి? ఎటువంటి వాయు లీక్ అయ్యి వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? లాస్ట్ టైం ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం క్లోరోఫైలాసిస్ అని చెప్పి ఒక పెస్టిసైడ్ కెమికల్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇన్సిడెంట్ జరిగింది. ఆ రెసిడ్యూస్ లో ఉన్నటువంటి శాంపిల్స్ లో ఇవన్నీ ప్రెజెన్స్ ఉన్నాయనేటువంటి చెప్పడం జరిగింది. ఈ పెస్టిసైడ్ కంట్రోల్ కి సంబంధించి కానీ లేదా మస్కిటోస్ కి దీనికి సంబంధించినటువంటి స్ప్రేయింగ్ ఏదైతే ఉందో ఆ స్ప్రేయింగ్ వల్ల అది ఏసీ డక్ట్స్ లో ఇండ్యూస్ అయ్యి జరిగినటువంటిది వారు చెప్పడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకునే వారికి నోటీసెస్ ఇవ్వడం జరిగింది. వారి సమాధానం కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ లోపు మళ్ళీ ఇన్సిడెంట్ జరిగింది, క్లోజర్ కోసం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద వాళ్ళు సరైనటువంటి సమాధానం కానీ లేదా వారి సమాధానం ఎలాగున్నా సరే అది ప్రభుత్వానికి కన్సర్న్ డిపార్ట్మెంట్కి కన్సర్న్ అఫీషియల్స్ లేదా కన్సర్న్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు సాటిస్ఫై అయితే తప్ప, లేకపోతే వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ కి ఇప్పటికే కేసు ఫైల్ చేయడం జరిగింది. డెఫినెట్ గా దాన్ని ప్రాసిక్యూట్ చేస్తాం. తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రభుత్వ వైఫల్యం అనేసి ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడతాయి. వాళ్ళు ఇవి ప్రమాదాలు, ఇవి అనుకోకుండా ప్రభుత్వం ఎందుకు కోరుకుంటుంది ఇటువంటి జరగాలని? ఏమి సరదా? లేదా చంద్రబాబు నాయుడు లాగా గోదావరి పుష్కరాలకు వెళ్ళిన 29 మంది చంపలేదు మా ముఖ్యమంత్రి ఏమని? సో ఇన్సిడెంట్స్ జరిగేటువంటివి కొన్ని మానవ తప్పిదాలు ఉంటాయి. మానవ తప్పిదాలు చంద్రబాబు నాయుడు లాంటి చేసింది. ఇటువంటి ప్రమాదాల్లో ఇటువంటి దాంట్లో కూడా తప్పిదాలు మానవ ప్రెజెన్స్ ఉంటుంది. ఉన్నటువంటి దాని మీద ఏ రకమైనటువంటి యాక్షన్ ప్రభుత్వం తీసుకుంటుంది అనేటువంటిది చూడాలి. సో అంతే తప్ప కేవలం రాజకీయాలకి ఇటువంటి ఇన్సిడెంట్స్ వాడుకోవడం అనేటువంటి సమంజసం కాదు, ఈ సందర్భం కూడా కాదు. సార్, ఎటువంటి కమిటీ కమిటీ అనేటువంటిది స్టేట్ లెవెల్లో కాన్స్టిట్యూట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. లాస్ట్ టైం ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ రకమైనటువంటి హై లెవెల్ కమిటీ వేసి ఒక 90 డేస్ సేఫ్టీ ఆడిట్ చేయమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 79-80 కంపెనీస్ ఏవైతే చెప్పారో వాటితో పాటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కానీ లేదా మిగిలినటువంటి ఇండస్ట్రీస్ ఎక్కువ మంది పాపులేషన్ పనిచేసేటువంటి వారు. ఇప్పుడు బ్రాండిక్స్ ఆవర్ లో దాదాపు 25,000 మంది పనిచేస్తుంటారు. సో అది హజార్డస్ యూనిట్ కాదు, కానీ ఇన్సిడెంట్ ఏసీస్ వల్ల ఈ ఫ్యూమిగేషన్స్ వల్ల జరిగినాయి. సో రేపు పొద్దున జరిగేటువంటి దాంట్లో ఎక్కువ మంది ఎంప్లాయీస్ పనిచేసేటువంటిది హజార్డస్ యూనిట్ అంటే ఫార్మా ఇండస్ట్రీస్ కానీ ఇటువంటి అన్నింటి మీద రాష్ట్ర స్థాయిలో సేఫ్టీ ఆడిట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఓవరాల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద మళ్ళీ ఇప్పుడు 10 గంటలకు మీటింగ్ ఉంది, ఫైనల్ గా ఒక ఆర్డర్స్ తో బయటకు వస్తాం. తాత్కాలికంగా మూసివేస్తారు. సో వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు ఎవరైతే కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ఉన్నారో పెద్ద కంపెనీలు అవన్నీ వాళ్ళు డెఫినెట్ గా వారి తాలూకా కేర్ టెక్ కుటుంబాలు కేర్ టెక్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యత వాళ్ళ మీద పెడతాం డెఫినెట్ గా.
ఇది పరిస్థితి ప్రస్తుతం అయితే ఎవరైతే బాధితులున్నారో వారిని ఆ ప్రస్తుతం ఎన్టీఆర్ హాస్పిటల్ లో మరికొన్ని ప్రైవేట్ హాస్పిటల్ కూడా వైద్యం అందిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే మంత్రి అమరనాథ్ కూడా మాట్లాడడం జరిగింది. అయితే దీనికి కారణమైనటువంటి బాధితుల మీద కఠిన చర్యలు తీసుకుంటాం, ఒక కమిటీ వేసి దాని ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. గడిచిన 2 నెలల్లోనే ఇటువంటి ప్రమాదం జరగడం ప్రస్తుతం వాళ్ళు కూడా కలవరపడుతున్నట్టు విషయం అయితే చోటు చేసుకుంది. ఏదేమైనప్పటికీ ఏదైతే ఈ గ్యాస్ లీకేజ్ ఘటన అయిందో అందులో ఉన్నటువంటి బాధితులు మొత్తం 121 మంది కూడా గుర్తించారు. వారికి మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నట్లు మంత్రి అమర్నాథ్ చెప్తున్నట్టు పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్ తో చిరంజీవి ఎన్టీవీ అనకాపల్లి నుంచి.